గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, తీవ్రమైన ఒత్తిడి ఆందోళన మూలంగా కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో అల్సర్లు అనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. అల్సర్ల మూలంగా పొట్టలోని సున్నితమైన మ్యూకోజా పొరకు అక్కడక్కడ చినుగులు ఏర్పడడంతో తరచూ తీవ్రమైన నొప్పి, మంట వేధిస్తుంటాయి. ఆహారం తీసుకున్న తరువాత ఈ అల్సర్ల బాధలు మరింత తీవ్రంగా మారుతుంటాయి. పొట్టలోని వేధించే అల్సర్లకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన బాడీ సర్ఫేస్ మీద ఒక కవరింగ్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మన చర్మం, అలాగే లోపల కడుపులో కూడా ఆ మ్యూకోసా అనే లైనింగ్ కట్ అవుతే దాన్ని అల్సర్ అంటాం. ఇప్పుడు అల్సర్ నిర్ధారణ చేయడానికి మనము ఎండోస్కోపీ చేస్తేనే మనకు అల్సర్ అనేది కనిపిస్తుందండి. ఒకవేళ మనము ఎండోస్కోపీ చేసి అల్సర్ మనం చూస్తే, మనము ఎండోస్కోపీ ద్వారా దాన్ని పరిశీలించి దాన్ని బినైనా లేకపోతే మెలిగ్నెంటా, అంటే మా నార్మల్ నాన్ క్యాన్సర్ అల్సరా లేకపోతే క్యాన్సర్కి దారితీసే అల్సరా అనేది ఫస్ట్ ఎండోస్కోపీ ద్వారా మనము కన్ఫర్మ్ చేస్తాం. అవసరమైతే కొన్ని బయాప్సీస్ తీస్తాం, అంటే బయాప్సీస్ అంటే ముక్క పరీక్ష, చిన్న చిన్న ముక్కలు తీసి అల్సర్ నుంచి పరీక్షకు పంపిస్తాం. అది ఒకటండి. నెక్స్ట్ ఏంటంటే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనే బ్యాక్టీరియాని టెస్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఇన్స్టెంట్ టెస్ట్లు వచ్చేసాయి అన్నమాట. అంటే ఏంటంటే మనం పీస్ తీసిన వెంటనే వితిన్ 10-15 మినిట్స్ మనకి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. అంటే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉందా లేదా. ఒకవేళ ఈ బ్యాక్టీరియా ఉంటే మనం ఒక 10 డేస్ 2 వీక్స్ యాంటీబయాటిక్ కోర్సు వాడాల్సి వస్తుందండి. వీటికి కూడా స్పెషల్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. మనం మామూలుగా ఈ జలుబు దగ్గుకు వాడే యాంటీబయాటిక్స్ కాకుండా స్పెషల్ యాంటీబయాటిక్స్ అనేటివి వాడతాం. సో ఇవి కాకుండా మామూలుగా బినైన్ అల్సర్స్, అంటే మామూలు అల్సర్స్ అయితే మనం మామూలుగా మనము ఈ గ్యాస్ మాత్రలు అవన్నీ, అంటే పరగడప మాత్రలు అంటాం కదా, ఎంటీ స్టమక్ వేసుకునే మాత్రలు, సో అలాంటి మాత్రలు ఇచ్చి మనం వాటిని తగ్గించవచ్చు. ఏ గ్యాస్ట్రో సమస్యకైనా ఫస్ట్ ఏంటంటే జీవనశైలి మార్చుకోవాలండి. టైంకి ఫుడ్ తీసుకోవటం, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అలాగని ఎక్కువ ఫ్యాట్ కాదు. సో ఫ్యాట్ కూడా తీసుకోవాలి కానీ లిమిట్లో తీసుకోవాలి. సో మన మెయిన్గా మన డైట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి, ఫ్యాట్ ఉంటాయండి, ఫ్యాట్ అలాగే విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి ప్రోటీన్స్తో సహా. ధూమపానం, మద్యపానం కంప్లీట్గా ఆపేసేయాలన్నమాట. వీటితో పాటు వ్యాయామం, యోగా, ఎక్సర్సైజ్, రోజుకి ఒక 45 మినిట్స్, 1 అవర్ మీరు సింపుల్ వాకింగ్ సరిపోతుంది.